గుడ్ మార్నింగ్. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే 2021-22 రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2021-22కు సంబంధించి 12,01,736 కోట్లు జిఎస్డిపి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి కరెంట్ ప్రైసెస్లో సాధించడం జరిగింది. ఇది అత్యధికంగా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇంత అత్యధికమైనటువంటి జిఎస్డిపి రాలేదు. గత సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు గత సంవత్సరం 10,14,374 కోట్లు ఉండగా 1,87,362 కోట్లు ఒక సంవత్సరంలో ప్రగతిని సాధించటం అనేటువంటిది మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో జరిగింది. దీన్ని మనం హైయెస్ట్ క్వాంటమ్ జంప్ అని చెప్పేసి జిఎస్డిపిలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు అనేటువంటిది మనం చూస్తే అర్థమవుతుంది. దీంతోపాటు అగ్రికల్చర్ సెక్టర్లో 3.9 కోట్లు, అలాగే ఇండస్ట్రీ సెక్టర్లో ఇంచుమించు 2.5 కోట్లు, సర్వీస్ సెక్టర్లో 4.67 కోట్లు, అలాగే ప్రొడక్ట్ ట్యాక్సెస్ రూపంలో 1.1 లక్ష కోట్లు. ఈ విధంగా మొత్తం 12,01,000 కోట్లు జిఎస్డిపిగా రావడం అనేటువంటిది మన రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమం. అదేవిధంగా యావరేజ్గా ఇండియా గ్రోత్ రేట్ చూసినప్పుడు అది ఇంచుమించు 17% వరకు గ్రోత్ రేట్ ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు 18.47% వార్షిక గ్రోత్ రేట్ అంటే ప్రగతి వృద్ధిని సాధించడం అనేటువంటి జరిగింది. ఇది కూడా మొట్టమొదటిసారి ఇంత ప్రగతి సాధించడం. అంటే దీనిలో కొన్ని కారణాలు ఉన్నాయి. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల చాలా సెక్టర్స్ క్లోజ్ అయి ఉండడం, ముఖ్యంగా ఇండస్ట్రీ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ లాక్డౌన్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రగతిని సాధించలేకపోవడం, తర్వాత దశల వారీగా ఈ లాక్డౌన్ని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ పూర్వస్థితికి చేరుకోవడానికి కొంత సమయం పట్టడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఈ సంవత్సరంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశ సగటు రేటు కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ సగటు రేటు అధికంగా ఉండటం అనేటువంటిది మనం చూడవచ్చు. అదేవిధంగా సెక్టర్ వైజ్ తీసుకున్నప్పుడు కూడా అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ కానీ లైవ్ స్టాక్స్ కానీ యానిమల్ హస్బెండరీ హార్టికల్చర్ ఫిషికల్చర్ వీటన్నిటినీ కలుపుకుని 14.5% ప్రగతిని సాధించడం జరిగింది. బట్ అత్యధికంగా ఈసారి ఇండస్ట్రీ సెక్టార్లో అంటే మైనింగ్ కానీ క్వారీయింగ్ కానీ ఎలక్ట్రిసిటీ గ్యాస్ ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ ఈ అన్ని రంగాల్లో కూడా అత్యధికంగా 25.5% ప్రగతిని సాధించడం జరిగింది. అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో అంటే హోటల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ రైల్వేస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తీసుకున్నప్పుడు 18.9% ప్రగతిని సాధించుకోవడం జరిగింది. పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఈ సంవత్సరం అధికంగా పెరగటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు 2,07,717 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్గా ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 176,000 ఉంది. 31,000 ఒక రికార్డ్ జంప్గా ఈ సంవత్సరం మనం చూసుకోవడం జరిగింది. సో కరెంట్ ప్రైసెస్లో మనం చూసినప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ కూడా 17.5% పెరగటం, ఇది కనుక మనం చూస్తే ఆల్ ఇండియా భారతదేశ యావరేజ్ చూసినప్పుడు 23,000 క్వాంటమ్ జంప్ అనేటువంటిది పర్ క్యాపిటా ఇన్కమ్లో జరగగా మన ఆంధ్రప్రదేశ్లో 31,000 సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ప్రధానమైనటువంటి పథకాలు నవరత్నాల్లో నాడు నేడు కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి హెల్త్ సంబంధించి ఆరోగ్యశ్రీ, సో ఈ విధంగా
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విమెన్ ఎంపవర్మెంట్, హౌసింగ్, వెల్ఫేర్ ఇనిషియేటివ్స్ వీటన్నిటిలో కూడా సరైనటువంటి రీతిలో ఫార్మర్స్ వెల్ఫేర్ ఇవన్నిటిలో కూడా సరైన రీతిలో ప్రగతి రావడం వల్ల మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ప్రగతిని సాధించుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ సంవత్సరం ఇప్పుడున్నటువంటి 4వ స్థానం నుంచి 5 స్థానాలకు వెళ్ళడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము. ఈరోజు సాధించినటువంటి జిఎస్డిపి కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, గ్రోత్ రేట్ కానీ డెఫినెట్గా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అత్యధికంగా సాధించడానికి, పై ర్యాంక్ వెళ్ళడానికి దోహదపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, బుక్స్ మరి అక్కడ వచ్చేస్తున్నాం.